లగ్జరీ విలాస్ మరియు ప్రీమియం అపార్ట్మెంట్స్. ప్రణీత్ నైట్ ఫుడ్స్ బీరం కూడా నియర్ పటాన్చేరు. విజిట్ www.praneeth.com. వృద్ధాప్యం, ఇది వరమా శాపమా? ఏదో తేల్చుకోలేని పరిస్థితులు ఈ రోజు మనకు కనిపిస్తున్నాయి. వయసులో ఉన్నంతకాలం సంపాదించి తరువాత తరానికి అప్పగించడంలోనే తమను తాము మర్చిపోయిన వారు ఎందరో. అలాంటి వారిని కూడా ఇంట్లోంచి గెంటేసే కొడుకులు కూతుళ్లున్నారు ఈ రోజుల్లో. ఇలాంటి వారు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, వారికి దిక్కెవరు? తమ ఇంట్లో ఉంటూ హాయిగా మనవళ్ళు మనవరాళ్లతో మునిమనవళ్లతో బోసి నవ్వులు చూసుకోవాల్సిన వయసు. కానీ కారణాలు ఏమున్నా నేడు మాత్రం అందరూ ఒక చోటుకు చేరాల్సి వచ్చింది, చేరారు కూడా. సరికొత్త బంధాల్ని పెనవేసుకుంటూ ఉన్నంతలో హాయిగా ఉండేందుకు బలవంతంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇలా బయటకు రావాల్సి వచ్చిన ఎంతోమంది వృద్ధుల్లో వీరంతా కూడా. ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కొక్క బాధ, ఒక్కో సంతోషం వెరసి వారిలో మాత్రం తీరని వేదన, తీర్చలేని అరణ్య రోదనలే. చదువు ఉద్యోగం కోసం పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న రోజులివి. మరి మనా అనుకునే ఆత్మీయ పలకరింపులు లేని మలివయస్సు పెద్దల్లో చాలామంది ఒంటరి జీవితాలను అనుభవిస్తున్నారు. అందరూ చుట్టూ ఉన్నా, అయిన వారంతా ఉన్నా, వారు మాత్రం ఒంటరిగా జీవనం సాగించాల్సిన పరిస్థితి. సొంతంగా సంపాదించుకొని కూడబెట్టుకొని ఉన్నదాన్ని అనుభవించలేక లేనిదాన్ని తెచ్చుకునే వయస్సు లేక చాలామంది ఇలా వృద్ధాశ్రమాలు, రిటైర్మెంట్స్ హోమ్స్కు చేరుతూ సరికొత్త సంతోషాల్ని ఉన్నవాళ్ల దగ్గర వెతుక్కుంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచే వచ్చాం. గుంటూరులోనే మా పిల్లలు ఉంటారు, అక్కడి నుంచే ఇక్కడ. వెరీ గుడ్. వచ్చి చూసి వెళ్తూ ఉంటారా మిమ్మల్ని? పిల్లలు చూసుకుంటారు, బాబాయ్ వస్తారు, చిన్న అబ్బాయి వచ్చి చూసుకుంటారు. చంద్రశేఖర శాస్త్రి, నేను రిటైర్డ్ డాక్టర్ని. నేను విజయవాడ 50 ఏళ్ళ బట్టి ఇక్కడే ఉంటున్నాను. ప్రసాదం పండి చూస్తాను అక్కడ. బాగుండు, బాగోపోవటం అంటే అది వేరు, ఆ పిల్లల దగ్గర ఉండటం, ఆ జీవితం అది వేరు. భద్రత, ఆరోగ్యం, ఆనందం, ఆత్మీయతల్ని కలబోసి పెద్దలందరికీ ఆసరాగా నిలుస్తున్నాయి ఓల్డేజ్ హోములు. అందులో ఒకటి అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యానదాన సత్రం వారి ఆధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమం కూడా. కరివేన సత్రం ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు శతాబ్దానికి పైగా చేస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో నిత్యాన్న దానంతో పాటు వసతి సౌకర్యాలు కల్పిస్తున్న కరివేన ట్రస్ట్ సేవలు విస్తరిస్తూ సనాతన ధర్మాన్ని రక్షించేందుకు వివిధ ప్రాంతాల్లో వేద పాఠశాలలు నెలకొల్పారు. వీటితో పాటే ఏపీ రాజధాని ప్రాంతం విజయవాడలోని తాడేపల్లి ప్రాంతంలో కూడా వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నారు. ఒకే వయసున్న పెద్దలందరినీ ఒకే చోట నివాసితులుగా కలపడంతో పాటు వారికి కొత్త సంతోషాలను పంచుతున్నారు. ఎనభై 1985 ప్రాంతంలో తాడేపల్లిలో పొలాలు ఉండేవి. అందులో ఒకటి ఏలేశ్వరం మైత్రేయ గారిది. ఆయన పొలంలో చదును చేసి కొంత భాగంలో వృద్ధాశ్రమం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు మాగంటి సుబ్రహ్మణ్యం, ప్రభాకర శాస్త్రులు.
వీరి ఆలోచనలకు రూపమిస్తూ ఓల్డేజ్ హోమ్ నిర్మాణం మొదలుపెట్టారు. ఆ కాలంలో కొద్దిగా నడుస్తున్నప్పటికీ కాలానుక్రమంలో పూర్తి స్థాయిలో కరివైన ట్రస్ట్ వారికి 1997 అప్పగించారు. ఆరంభంలో అవసరాలకు తగ్గట్లుగా వృద్ధాశ్రమాన్ని తీర్చిదిద్దుతూ కాలానుగుణంగా 40 గదులతో నిర్మాణాలు చేపట్టారు. ఇందులో మరో పక్కన వంటశాల, భోజనాలకు భారీగా నిర్మాణాలు చేసి ఆశ్రమంలో చేరుతున్న వారికి సకల సౌకర్యాలు కల్పించారు. విజయవాడలో స్టార్ట్ చేసినటువంటి ఈ వృద్ధాశ్రమాన్ని 1985 ఏలేశ్వరపు మైత్రేయ గారు వారి పొలాన్గా ఇది ఉండేది. ఆ పొలాన్ని మన మాగంటి సుబ్రహ్మణ్యం గారు, ప్రభాకర్ శాస్త్రి గారు, సబ్న వీసు వారు దీని అంతటినీ రోజూ వచ్చి ఈ బిల్డింగ్లో అవన్నింటినీ కూడా చాలా అభివృద్ధి చేసి ఆ రోజుల్లోనే దీన్ని చాలా డెవలప్మెంట్ చేశారు. తర్వాత 1997 అఖిల భారతీయ కరివైన నిత్యాన్నదాన సత్రం వారు ఈ సత్రాన్ని వారు తీసుకుని అప్పటి నుంచి ప్రతిరోజు నిత్యాభివృద్ధిగా దీన్ని ఎంతో డెవలప్మెంట్గా తీసుకొచ్చి నాడు నేడుగా దీన్ని మాత్రం కంపేర్ చేసుకుంటే అప్పుడు ఆ రోజుల్లో ఈ సత్రం ఎంతో వెనకబడినట్టుగా, అసలు మానవులు కూడా ఇక్కడ తిరుగుతున్నారా అనేటువంటిగా ఉండేటువంటి సత్రాన్ని ఈ రోజుల్లో ఎంతో కలకల్లాడుతూ 40 రూములతో ఇంకా నిత్య కంచపీఠాధీశ్వరతో వెనకాల బిల్డింగ్ని, మీకు కనపడుతున్నటువంటి బిల్డింగ్ని, పెద్ద వంటశాలని, అక్కడ తినేందుకు భోజనశాలని ఇవన్నింటినీ ఏర్పాటు చేసి ఎంతో డెవలప్ చేసినటువంటి ప్రాంతం ఇది. మాకు ఎన్ వేణుగోపాల్ గారని చెప్పిన సెక్రటరీగా, చిదంబరం గారిని అసలు మాత్రం మా జాయింట్ సెక్రటరీ గారిని మాత్రం మేము అసలు ఈ ఈ నిత్యాన్నదాన సత్రం అభివృద్ధిలో మాత్రం మనం ప్రతి క్షణము మేము మాత్రం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని రూముల్లోనూ కూడా అత్యాధునికమైనటువంటి ఏర్పాట్లు చేసి వృద్ధులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారండి. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు ఇది ఆశ్రమంలో ఉన్నాం అనేటువంటి భావన కాకుండా ఇంట్లోనే ఉన్నాను అనేటువంటి భావన కలిగేలాగా ఇక్కడ మొక్కలు పెంచడం కానివ్వండి, ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కానివ్వండి, సిమెంట్ దిమ్మలేసి ఉదయం సాయంత్రం కూర్చోవడానికి మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లాగే ఉదయం సాయంత్రం కూడా దేవుడి పాటలు వినడానికి వీలుగా మనం దేవుడి పాటలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ప్యూరిఫైడ్ వాటర్ తాగటం కోసం ప్యూరిఫైయర్ని ఏర్పాటు చేశామండి. అట్లాగే వృద్ధులకి ప్రతిరోజు ఒక డాక్టర్ గారిని ఏర్పాటు చేసి వారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటున్నాం. పచ్చని చెట్లు ప్రకృతి రమణీయమైన ప్రాంతంగా తీర్చిదిద్దడంతో ఇక్కడుండే వృద్ధులకు నిత్యం శుభోదయంలో చల్లని గాలులు ఉత్సాహాన్ని అందిస్తున్నాయి. పిచ్చుకల అరుపులు పలకరిస్తాయి. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఆశ్రమంలో చేరేవారందరిది ఒక్కో గాథనే. కాని కొత్త స్నేహాలు చేసుకొని చరమాంకంలో సంతోషాలు పంచుకుంటున్నారు. వీరికి నిత్యం సంతోషాలతో పాటు ఆరోగ్య పరీక్షలు చేసేందుకు ఓ మానవతామూర్తి ముందుకొచ్చారు. కరివైన ట్రస్ట్ చేస్తున్న సేవల్లో తాను ఓ సమిధనవుతానంటూ ముందుకొచ్చిన డాక్టర్ నిత్యం వృద్ధుల ఆరోగ్య బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ ఆశ్రమంలో ఉదయాన్నే నేను రోజు అందుబాటులో ఉంటాను. ప్రతిరోజు బెడ్ కేడ్ పేషెంట్లు ఉన్నారు, వారికి కూడా మా వంతు సర్వీస్ చేస్తూ మాకు మా మీద ఇంకా ఎక్కువ మొత్తం ఏదైనా మెడికల్ అడ్వైజర్ ఎవరికైనా పై స్థాయిలో కావాలన్నా కూడా అందుబాటులో ఉన్న హాస్పిటల్కి మేము తరలింపగలుగుతుంది. అందరూ కూడా ఈ వృద్ధాశ్రమంలో చాలా విశాలమైన ప్లేస్ ఉంది, భోజనశాల అందుబాటులో ఉంది. ఆరోగ్యవంతంగా ఉదయాన్నే వచ్చి నా వంతు నేను సర్వీస్ చేసి, సర్వీస్ ఓరియంటెడ్ ఆశ్రమం కాబట్టి దీనికి నా వాళ్ళొంతు నేను కూసంత చేస్తున్నానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్న ఈ ఆశ్రమంలో విజయవాడలోని బ్రాహ్మణులు అపరకర్మలు చేసుకునేందుకు వివిధ రకాల చిన్న శుభకార్యాలకు వీలుగా దాదాపు 300 మంది భోజనాలు చేసేందుకు కావలసిన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడంతో ఎప్పుడూ హడావుడి ఉంటుంది ఇక్కడ. దీంతో అక్కడున్న వృద్ధులకు కూడా ఒంటరి వాళ్ళమయ్యాం అనే వేదనలోంచి బయటపడేందుకు ఎంతో ఉపయోగపడుతోంది. విజయవాడ స్వగ్రామం మాది. మా వారు లేరు, అబ్బాయి పోయాడు. నేను ఇక్కడ 6 ఏళ్ళ నుంచి ఉంటున్నాను.
ఆరు సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. అన్నీ ఉన్నాయి, వేడి పట్టుకు పెడతారు, ఏమన్నా తింటాము ఉంటాము. ఉరిసిందా బాబు, ఇదంతా బాగానే ఉంది మనకెందుకు. మామూలుగా శుభ్రంగా చేస్తారు పెడతారు, పెట్టేది నిర్ణయించుకుని చక్కగా అన్ని పొట్ల పెడతారు, తింటాము ఉంటాను. అంతకంటే మనం బాగానే ఉంది బాబు. మరి తినాలి. నేను 15 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. నేను విష్ణుగారు అమ్మని వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చాను. బాగానే ఉంది. నాకు 85 సంవత్సరాలు. మల్లాజ్ విష్ణుగారి ద్వారా ఇక్కడికి వచ్చాను నేను. వాళ్ళు మాకు బంధువులు, మాకు మనవడు, అక్క మనవడు. నేను ఇక్కడే ఉంటున్నాను. బాగానే ఉంది ఇక్కడ. మాకు సౌకర్యాలన్నీ ఉన్నాయి, బాగున్నాయి. నా పేరు సీతా మహాలక్ష్మి. మా గొడవర్రు, గొడవర్రు నుంచి వచ్చా. కాదు నాకు ఒంటబాడ పోతే వచ్చా, ఒంటబాడ పోతే వచ్చారు. మాకు ఇల్లు లేదు. మక్కయ్య వాళ్ళ అబ్బాయి చూస్తాడు, ఆయనే పంపిస్తాడండి. అంటే ఆశ్రమంలో చేరిన వారి నుంచి మెయింటెనెన్స్ ఛార్జీలు తప్ప మరే ఇతర వసూలు చేయకుండా సేవలు అందిస్తున్నారు. నిత్యం భోజనాలు, వారి ఆరోగ్యం దృష్ట్యా ఉదయం సాయంత్రం టిఫిన్లు, కాఫీలు, టీలు అందిస్తారు. ఆశ్రమంలో మేనేజర్తో పాటు స్టాఫ్ను ఏర్పాటు చేయటమే కాకుండా వంట చేసేవారు, క్లీనింగ్ చేసేవారు కూడా ఉన్నారు. వీరందరికీ ఇక్కడే క్వార్టర్స్ కూడా ఇవ్వటంతో రౌండ్ ది క్లాక్ సేవలు అందుతున్నాయి. మా పేరు బెహరా రాజ్యలక్ష్మి. నేను 8 ఏళ్ల బట్టి చేస్తున్నాను. మామూలుగా పొద్దునపూట కూర, పప్పు, పచ్చడి, చారు, మజ్జిగ ఇవన్నీ వేస్తాను. మధ్యాహ్నం భోజనానికి టిఫిన్లు ఉంటాయి. ఉప్మాలు, దోశలు, చపాతి, పూరి, ఇంకా రోజుకు రకాలు వస్తాయి. పొద్దునపూట 8 పెట్టేస్తాం టిఫిన్. మధ్యాహ్నం భోజనం 12:30 అవుతుంది. సాయంత్రం టీ 4 గంటలకి. తర్వాతనేమో రాత్రికి 6:30కి టిఫిను. అన్నాలు కావాల్సిన వాళ్ళు అన్నాలు. నా పేరు శ్రీపతి పండితారాజుల అంబాప్రసాదు. నేను ఈ యొక్క ఆశ్రమంలో దాదాపు 3.5 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం యాదగిరిగుట్ట నుంచి ఇక్కడ వృద్ధాశ్రమానికి ట్రాన్స్ఫర్ అయి నిన్ననే వచ్చాను. నాకు కూడా పర్సనల్గా చెప్పాలంటే నాకు సంతానం లేదు. నేను వీరందరినీ కూడా తల్లిదండ్రులు కూడా లేరు. కాబట్టి వీరందరినీ తల్లిదండ్రులుగా భావిస్తూ సేవ చేయాలనేటువంటి సంకల్పంతో నేను వచ్చాను. వీరందరికీ కూడా అదే పొద్దున చెప్పడం జరిగింది. వారందరూ కూడా నన్ను వారి పిల్లవారిగా భావించి మాకు సహకారాన్ని అందించాల్సిందిగా కోరాము. అదేవిధంగా బయట నుంచి ఎవరైనా ఈ సత్రానికి సహాయం చేయదలుచుకుంటే ఏ ఆర్థిక సహాయం కానీ మరే విధమైనటువంటి సహాయం కూడా చేయవచ్చు. ఇంకా ఈ యొక్క అభివృద్ధిలో ఇంకొక 40 గదులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటి యొక్క నిర్మాణంలో కానీ మిగతా ఇతరత్ర కానీ వాటికి కూడా ఎవరైనా సహాయం చేయడానికి కనుక ముందుకు వచ్చేటుంటే మన విజయవాడ నగరంలో ఇప్పుడు ప్రస్తుతం పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మన బ్రాహ్మణులకు అత్యంత ముఖ్యమైనటువంటి శ్రాద్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇక్కడ వసతి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం పెట్టినటువంటి ఒక తిథి కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ తిథి కార్యాలు చేయడానికి కూడా ఇక్కడ ఏర్పాటు జరిగింది. కాబట్టి మీరు వాటన్నింటినీ కూడా ఉపయోగించుకోవచ్చు. అట్లా ఉపయోగించుకోదలుచుకున్న వాళ్ళు ఆఫీస్ కార్యాలయం ఫోన్ నెంబర్ 8333-90-7807. మన వృద్ధాశ్రమానికి అభివృద్ధికి గాను జ్ఞాత అజ్ఞాత వ్యక్తులు ఎంతోమంది వారి అమూల్యమైనటువంటి ద్రవ్యాన్ని సహకరించి దీనికి ఇతోధికంగా సహాయం చేశారు. ఇంకా కానీ మీరు కానీ ఎవరైనా మన భక్తులు కానీ మన అభిమానులు కానీ దీనికి ఇవ్వదలుచుకున్న వాటినట్లయితే మాత్రం ఇది 80G ఇన్కమ్ ట్యాక్స్ కింద మొత్తం మీరు ఇచ్చినటువంటి అమౌంట్ మొత్తాన్ని కూడా ఎగ్జెంప్షన్గా ఉంటానికని ఇతరత్ర అనేకమైనటువంటి కార్యక్రమాలను కానీ కాబట్టి ఇంత మంచి వాళ్ళందరూ మన సత్రంలో మన కరివణ సత్రంలో ఉన్నారు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ప్రతి పైసా కూడా సద్వినియోగం అవుతుందని చెప్పిన మాత్రమే మీకు హామీ ఇస్తున్నాము. మీరు దాన్ని శ్రీశైలం సత్రానికి బ్యాంకు ద్వారా అమౌంట్ పంపించిన పనిలో అది 80G ద్వారా కూడా మీకు ఎగ్జెంప్షన్ వచ్చి మీ ఆదాయంలో ఎగ్జెంప్షన్ కూడా వస్తుంది. కాబట్టి మా వాళ్ళందరికీ కూడా కోరుకునేది ఏంటంటే మీరు ఇతోధికంగా మా అభివృద్ధికి సహకరిస్తారని చెప్పని, మా అకౌంట్లో మీరు వేస్తారని చెప్పని మిమ్మల్ని కోరుకుంటున్నాం. విజయవాడ నగరంలోని వారధి దాటాక
తాడేపల్లి ప్రాంతంలో ప్రధాన రహదారికి దగ్గరలోనే ఉన్న ఆశ్రమంలో చేరటానికి ఎంతోమంది ఉత్సాహం చూపిస్తున్నారు. ఆశ్రమానికి మరిన్ని సౌకర్యాలు అందించేందుకు దాతలు ఇప్పుడిప్పుడే ముందుకొస్తున్నారు. చరమాంకంలో ఉన్న వృద్ధులకు సేవ చేయటమంటే ఎంతో పుణ్యఫలం. మీరు భాగస్వాములు కండి, సేవలో పునీతులు కండి. కరివెన వృద్ధాశ్రమం గురించి వివరాలకు 8333907807 లేదా 6303807585 నంబర్లకు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకాన్ సుఖినో భవంతు, సర్వ జీవాన్ సుఖినో భవంతు.